నిజామాబాద్ కమర్పల్లి మండలం హాసకత్తూరులో ఉద్రిక్తత కొనసాగుతుంది. పోలీసులు తమ గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. సిద్ధార్థ అనే యువకుని హత్యను నిరసిస్తూ ఆందోళన కొనసాగుతుంది. నిందితుడి ఇంటిపై గ్రామస్తులు దాడి చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేయడమే కాకుండా పోలీసు వాహనం ధ్వంసం చేశారు. అయితే మరోసారి గ్రామస్తులు నిందితుడి ఇంటిపై దాడికి దిగారు. ఆగ్రహంతో ఫర్నిచర్ కు నిప్పు పెట్టారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. సుదాతి, కమ్మర్పల్లి మండలము ఆశకొత్ర గ్రామంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే నిన్న ఒక వ్యక్తి హత్య జరిగింది. అయితే హత్యకు సంబంధించి నిందితుడు ఇంటి ముందు ధర్నా చేపట్టిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇటు పోలీసులకు, అదేవిధంగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు కూడా మధ్య తోపులాటలు జరిగాయి. అదేవిధంగా పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి, పోలీసులపై రాళ్లు, అదేవిధంగా ఇటుకలు కూడా కొట్టినట్టు పరిస్థితి. చివరికి ఊరు నుంచి పోలీసులను గ్రామస్తులు తరిమి కొట్టారు. అదేవిధంగా ఇటు ఆ యొక్క నిందితుడి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను మొత్తం బయటకు తీసుకువచ్చి ఆ ఫర్నిచర్ అంతా కూడా నిప్పు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు మహిళా సంఘాలు కూడా ఈ యొక్క ఆందోళనకు మద్దతు తెలిపాయి. అయితే ఆ యొక్క ఈ నిజామాబాద్ నుంచి ఇటు కలెక్టర్ గాని సిపి గాని వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇస్తే గాని ఈ ఆందోళన విరమించము అని చెప్పేసి ఇటు బాధిత కుటుంబం చెప్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.